అందరికీ నమస్కారం. ఈరోజు కేకాట్పాడ్ మండలంలో మాడుగుల నియోజకవర్గం కేకాట్పాడ్ మండలంలో మా ఎంపీపీ గారు, మండల నాయకులందరూ కూడా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గత 4 రోజులుగా మిచింగ్ తుఫాను ప్రభావితంకి లోనైందో ఈ మండలంలో ఇప్పటికే 16 గ్రామాలకు గాను 668 ఎకరాలు 999 మంది రైతులకి ఇప్పటికే నష్టం జరిగినట్టు మా అధికారులు ఇప్పటికే దాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఇంకా పరిశీలిస్తున్నారు. ఏదైనా ఉన్నప్పటికీ కుప్పలు పెట్టినవి రైతులు ఏదైతే పొలంలో ఉన్నటువంటి పొలం పడిపోయి ఉందో నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టర్ ద్వారా మన ఏవోలకి అందరికీ కూడా, అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందిస్తూ రైతులు ఏదైతే కుప్ప నూర్చేసుకొని ధాన్యాలు ఇప్పటికే బస్తాలకు ఎత్తుకొని ఉన్నారో ఆ బస్తాలు తడిచినప్పటికీ కూడా అన్నిటిని సేకరించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మొత్తం అంతా కూడా ఎవరు రైతు అనేవారు నష్టపోకూడదు. ఎందుకంటే రాష్ట్రానికి రైతే వెన్నుముక అని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నమ్ముతున్నారో దానికి దీనిగా ఆయన రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ఈరోజు రైతు ఏదైతే నష్టపోయారో దాని అన్నింటికి కూడా కూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని అధికారులందరికీ ఆదేశించి ఇంకా ఏమైనా ఉన్నట్టయితే జీవోను కూడా 9వ తారీఖున పాస్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి చర్యలు తీసుకొని రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు ముందడుగేస్తున్నారని ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వల్ల నష్టపోయిన రైతులకి నిన్నటి నుంచి కూడా మినిస్టర్ గారు ఆదేశాల మేరకు స్వస్థమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మా మినిస్టర్ గారు సిబ్బూడు ఉప ముఖ్యమంత్రి వారికి బూడి ముచ్చాలాడి గారు నిన్నటి నుంచి కూడా మా గ్రామాలంటే మా సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి మా ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ నాయకులు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్లు, మరి అగ్రికల్చర్ ఆఫీసులు కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఎకరా ప్రతి ఇంచ్ కూడా ఇవాళ తిరగడం జరుగుతుంది నిన్న ఈ రోజును. మరి ఈ రోజు కూడా మా జెడ్పీటీసీ గారు అనురాధ గారు, మరి మేము, మరి ముఖ్యమైన వైస్ ఎంపీ పిలవ సర్పంచ్ అందరం కూడా ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేస్తున్నాము. మరి ఈ రోజు వరకు మరి సుమారు 668 ఎకరాలు పూర్తిగా నష్టపోయింది. అలాగే ఇంచుమించి 999 రైతులకి నష్టపోయారు. 15 గ్రామాలు కూడా ఇప్పటివరకు మా మండలం 32 పంచాయతీలు కూడా 15 పంచాయతీలు సుమారు 20 గ్రామాల వరకు నష్టపోయి ఉన్నారు. మరి ఇది మినిస్టర్ గారు కూడా స్వస్థంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జీవో ప్రతి రైతుకు కూడా ఎక్కడ కూడా ఏ నష్టం జరగకుండా ప్రతిదీ కూడా పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. మరి అదే ఇవాళ అందరికీ కూడా రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి రేపు 9వ తర్వాత నుంచి కూడా నష్టపరిహారం కూడా ఒక జీవో వస్తుంది కాబట్టి జీవో ప్రకారం ప్రతి రైతుకు కూడా నష్టం కూర్చేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.